నామినేషన్ ఎంత చేశారా? రోజ్ పార్టీ రెడ్డి అప్సెట్ ప్లస్ కేటగిరీ. ఈ జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు రెడ్డి ఇస్తారు కదా. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న వంద కారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కి కాపాడగలు. ఎనకరా.
జోహార్ ధనుష రాజేంద్ర గారు, జోహార్ ధనుష రాజేంద్ర గారు. ఇప్పుడు మనం నాయకులందరూ కూడా స్వర్గీయ నందమూరి తలయ రామారావు గారు అలాగే దామచర్ల ఆంజనేయ గారి విగ్రహాన్ని ఆశీర్వదించబోతున్నారు. మన మల్లవరపాడు గ్రామ ప్రజలు ఉద్దేశించి మన నాయకులు మాట్లాడుతున్న కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన కొండేపి నియోజకవర్గంలోని తముటూరు మండలం మల్లవరపాడు గ్రామంలో ఇద్దరు మహానుభావుల విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఉద్యోగ శాఖ మంత్రులు గుట్టుపాటి రవికుమార్ గారికి, మన నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు స్వామి గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి వాడు, మన ప్రజల్లో సేవ అంటే గుర్తొచ్చే వ్యక్తి మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు పావండి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి స్నేహితుడు మన నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు, మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయల గారికి కూడా, అలాగే ఈ నియోజకవర్గ మరో ముద్దుబిడ్డ దామచల ఆంజనేయులు గారి వారసుడిగా రాజకీయాల్లో ఆరంగేటం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళిద్దరు గుర్తొస్తారు ఒకసారి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మనందరికి కూడా తెలియదేం కాదు, ఆయన గురించి చెప్పేంత వయసు లేదు నాకు. 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారం తీసుకొచ్చి దేశంలోనే తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన వ్యక్తి ఆయన. ఆయన గురించి ఇవాళ ఆయన వేసిన పునాది ఇవాళ కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన పార్టీ పునాది అని చెప్పడంలో కూడా సందేహం లేదనమాట. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా నేను కానీ మా సోదరుడు స్వామి గారు కానీ, జనార్దన్ గారు, సత్య గారు, మా ఎంపీ గారు, అట్లానే మన నర్సాపేట ఎంపీ గారు, సోమిరెడ్డి గారు అందరం కూడా మీ గ్రామం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తారిక రామారావు గారి విగ్రహాలు 2 ఒక దగ్గర పెట్టి ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచారు. సత్య చెప్పినట్టు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులందరూ, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఒక ఆంజనేయులు గారితో ఒక అటాచ్మెంట్. 1987 అంటే 37 ఏళ్ల క్రితం, 37 ఇయర్స్ చాలామంది పుట్టిండరు బహుశా ఇక్కడ. 37 ఏళ్ల క్రితం మేము ఇద్దరం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. నేను నెల్లూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఆయన ప్రకాశం జిల్లా. ఆ తర్వాత 94లో ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. వేదిక పైన నా పెద్దలందరికీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది ఎంతో ఆనందదాయకం. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఒకటి మాత్రం, ప్రతిసారి కూడా మనందరం కూడా విగ్రహం చూసినప్పుడు కానీ, ఆయన స్మృతులు గుర్తు చేసుకున్నప్పుడు కానీ గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా, అటు నటుడిగా అయినా, ప్రొడ్యూసర్గా అయినా, డైరెక్టర్గా అయినా, రాజకీయ నాయకుడిగా అయినా, అన్నిట్లో కూడా ఏదో మనందరం ఒక రంగంలో నిష్ణాతులు అవడానికి, చాలా సర్కస్ ఫీట్లు చేసడానికి చేస్తే తప్పించాము. అలాంటిది ఆయన అన్నిట్లో ఏ అడుగు రంగంలో అడుగుపెట్టినా కానీ ఆయన సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ చాలామంది యువతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఆయన ఏదో కులం బట్టి అవ్వడమో, మతం బట్టి అవ్వడమో, లేకపోతే నాకు, జనార్దన్ గారికి, సత్య గారికి ఇచ్చినట్లు మా నాన్న ఆస్తి ఇస్తే అవడమో కాదు. ఆయన ఎవరు ఆస్తి లేదు, ఏమి ఎటువంటి సపోర్టు లేకుండా ఆయన ఎన్టీ రామారావు గారు ఆ స్థాయి దాకా వచ్చారు. కేవలం కృషితో,
పట్టుదలతో కష్టపడి పనిచేసి పైకి రావడం జరిగింది. ఎందుకంటే చెప్తా ఉంది, ఇద్దరు కూడా ఇప్పుడు ఆంజనేయులు గారు ఉన్నారు, ఆయన కూడా చిన్న గ్రామంలో పుట్టి పెద్ద చదువుకుంది లేదు, 5వ తరగతి దాకా చదువుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంతమందిని ఈ ప్రాంతంలో ఇంతమందితో ఒక ఇంట్లో వాడిలాగా ఈరోజు గుర్తింపు తెచ్చుకున్నారు అంటే దానికి ఈజీగా అయ్యే పని కాదు, చాలా కష్టం చేస్తే, చాలా కఠోర శ్రమ చేస్తే తప్ప చేయదు కాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే వీళ్ళిద్దరిది, ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, మీ అందరికి ఉండేది ఏంటంటే మనసులో, అరే మా నాన్న ఏం ఇవ్వట్లేదు కదా, మా తాత నాకేం ఇవ్వలేదు కదా, నేను ఎలా అవ్వను అని అనుకుంటారు. వాళ్ళిద్దరు కూడా ఇవ్వలేదు, ఇవ్వకపోయినా బాగానే సక్సెస్ అయ్యారు. వాళ్ళిద్దరి నుంచి కూడా మనందరూ స్ఫూర్తి పొంది ఆ దిశగా పయనిస్తారని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తారని చెప్పి పైకి ల్యాబ్ బాగండి. ఓకే ఓకే సార్. ఈరోజు మా మలవారపాడు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది, అదేవిధంగా మా దామచర్ల ఆంజనేయులు గారిది విగ్రహావిష్కరణ కార్యక్రమము చాలా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా గుట్టిపాటి రవికుమార్ గారికి, ఎంపీ మాగుండు శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి స్థానిక ప్రజలు, మా టీడీపీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.